కేంద్రెట్ కీలక నిర్ణయం తీసుకుంది మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ కు ఆమోద ముద్ర వేసింది సివిల్ సర్వీసెస్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యత పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది ఇకపై సివిల్ సర్వీసెస్ పర్యవేక్షణలో పనిచేస్తుంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సివిల్ సర్వీసెస్ ను సమూలంగా ప్రక్షాళించాలని కేంద్రం నిర్ణయించింది దీనికోసం తెలిపింది సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో నైపుణ్యత పెంచేందుకు మిషన్ కర్మయోగి ఉపయోగపడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భారతీయ సంస్కృతిలో భాగం కావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు పనిచేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు एक बेहद ही महत्वपूर्ण सुधार है और इक्कीसवें सदी का सरकार के मानव संसाधन का सुधार का एक बहुत बड़ा ये सुधार कहला जाएगा और लोगों की अपेक्षाओं पर खड़े उतरने वाले अधिकारी तैयार करना इसका मूल मकसद है ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో మిషన్ కర్మయోగి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేబినెట్ మంత్రులు వివిధ రంగాల నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారని తెలిపారు ప్రధాని కార్యాలయం మంత్రి జితేంద్ర సింగ్ ఉద్యోగుల పనితీరును బేరీజు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు రానున్న కాలంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సివిల్ సర్వెంట్లను ఈ కార్యక్రమం సన్నద్దం చేస్తుందని చెప్పారు पहले यह पीएम काउंसिल जो एक अम्ब्रेला काउंसिल रहेगी ताकि उसमें यूनिफॉर्मिटी भी रहे और एक समानता रहे उसमें स्वाभाविक है प्रधानमंत्री उसको हेड करेंगे उसके नीचे मुख्यमंत्री भी रहेंगे और केंद्रीय मंत्री परिषद से भी कुछ मंत्री उसके सदस्य हो सकते हैं इसके अतिरिक्त एक्सपर्ट विशेषज्ञ जो वहाँ पर समझा जाए कि जिनकी आवश्यकता रहेगी इसी प्रकार एक कैबिनेट सेक्रेटेरिएट में कोऑर्डिनेशन कमेटी होगी జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లును కూడా ఆమోదించింది క్యాబినెట్ జమ్మూ కాశ్మీర్లో అధికార భాషలుగా ఉర్దూ కాశ్మీర్ డోగ్రి హిందీ ఇంగ్లీష్ భాషలు ఉంటాయి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తారు తెలంగాణ ఎంసెట్ అంసెట్కి జెయింటియు స్టెడ్యూల్ విడుదల చేస్తుంది సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు పద్నాలుగు తేదీల్లో ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్స్ లో పరీక్ష నిర్వహించనున్నారు నేటి నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నూట రెండు సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు తెలంగాణలో డెబ్బై తొమ్మిది ఏపీలో ఇరవై మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబోతున్నారు మొత్తం లక్ష నలబై మూడు పేల నూట అరవై ఐదు మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు గురువారం నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని జేఎన్ కన్వీనర్ తెలిపారు పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ శానిటైజర్ కూడా వాడాలని సూచించారు